For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. కాన్సర్ట్స్ లో నాకు ఎలా ఉంటుందంటే ఒక ఛాలెంజింగ్ గా ఉండేది. నేను ఒక ఛాలెంజ్ వేసేవాడిని. నేను ఈరోజు ఈ ప్రక్రియ కొత్తది, నేను వాయిస్తున్నాను. ఎవరైనా సరే దీంట్లో ఏదైనా ఫాల్ట్ అంటే తప్పులు ఉంటే మీరు చెప్పండి. స్టేజ్ మీదే మామూలు ఏదో ఇంట్లో అనుకుని లేకపోతే ఇంకో చోట ఆన్ దయర్స్ పబ్లిక్లో ఏం లేదు మనకంత. అంతకంటే ఇంకేమిటి? ఇప్పుడు ఎందుకన్నానంటే వెనక ఒకటి లోపల ఒకటి పైకి ఒకటి అనేవాళ్ళు మనుషులు ఉన్నారు. ముందులో కళాకారుల్లో మీన్ మెంటాలిటీస్ తక్కువ స్థాయిలో ఆలోచిస్తుంటారు వాళ్ళు. ఇక్కడెక్కడ వచ్చిందంటే ఈర్ష్యాభావాలతో ఉంటాయి. ఇది మీన్ మెంటాలిటీ అన్నాను కదా, నిజంగా తప్పుంటే అక్కడ బాహటంగానే చెప్తారు. అలాంటి సందర్భాలు ఎప్పుడు రాలేదు. నేనే ఛాలెంజింగ్గా చెప్పేవాడిని. తర్వాత ఇంకో చోట ఏం జరిగిందంటే, మీరు ఈ ప్రశ్న అడగండి, మీరేదైనా సరే మీ ఇష్టం, ఇది వాయించమనండి, నేను వాయిస్తా. వాయించకపోతే నేను డిఫీట్ అయ్యి. ఏ తాళమైనా సరే అడగండి. అడిగారు, వాయించాను. ఇదొక సవాల్ అంటే పబ్లిక్లో. తర్వాత ఒక సమస్య, ఇది ఇచ్చి ఇది పూర్తి చేయమన్నారు. ఓ చోట బ్రహ్మాండం అప్పటికప్పుడు ఆ అమ్మవారి దయవల్లో వచ్చిందండి. అంటే ఇవన్నీ కూడా మనకి మనం అభివృద్ధి చెందడానికి, ఇవన్నీ మనం ప్రశ్నే జవాబు మనం వేసుకోవాలమ్మా, అప్పుడే మనం డెవలప్ అవుతాం. అంటే అక్కడ దాంట్లో అక్కడ ఏదో పొగరు లేకపోతే గర్వం అది కాదు, అక్కడ కాన్ఫిడెన్స్. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.